Hi, this is Surya from Karim Nair. I completed my BTech in Agriculture in Mother Teresa College of Engineering and Technology. Now I am incubated under RKUI Rafter at Manage. Actually, my program is about how to increase revenue of the farmers. And they actually, farmers are the revenue రావట్లేదు త్రూ అగ్రికల్చర్ సెక్టర్ నుండి. సో మెనీ ఇన్ ఓల్డెన్ డేస్ సో మెనీ అగ్రికల్చర్ ఫార్మర్స్ ఆర్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్. బట్ ఇప్పుడు ఏమైందంటే అగ్రికల్చర్ అనేది సపరేట్ అయింది, ఈ ఎలైడ్ సెక్టర్స్ అనేది సపరేట్ అయింది. ఈ ఎలైడ్ సెక్టర్ అనేది కమర్షియల్ పరంగా వెళ్ళిపోయి ఈ బిజినెస్ మోడల్కి వెళ్ళిపోయింది. బట్ ఫార్మర్స్ అనేది ఓన్లీ ఫార్మింగే చేస్తారు, వాళ్ళు కూడా ఈ ఎలైడ్ సెక్టర్స్కి వస్తే వాళ్ళు కూడా ఇంక్రీజ్ ఇన్కమ్ కూడా వస్తుంది. త్రూ దీని గురించి నేను ఒక ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేశాను. ఈ ప్లస్ ఇదే విధంగా సొసైటీలో కూడా మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ లేదు. చాలామంది ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని న్యాచురల్ వెజిటేబుల్స్ అని సప్లై చేస్తారు. ఈవెన్ ఇట్లానే మన దేశీ కౌస్ గురించి కూడా మిల్క్ అనేది త్రూ డెలివరీ చేస్తారు. బట్ దేర్ ఇస్ అరౌండ్ హెవీ కాస్ట్ లైక్ 200-250 రూపీస్, 150 రూపీస్. బట్ నేనేంటంటే ఫార్మర్స్కి ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి ఎవరైతే ల్యాండ్ ఉన్నదో వాళ్ళకే ఇవ్వటం జరుగుతుంది. మన యొక్క కౌస్ అనేది ఫైనాన్షియల్గా సపోర్ట్, ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది టూ వేస్ ఉంటాయి. ఒకటేమో త్రూ బ్యాంక్ అప్రూవల్ నుండి మీ కంపెనీ అగ్రిమెంట్ సైన్ చేస్తారండి. త్రూ ఇంకో మోడల్ ఏంటంటే త్రూ అవర్ కంపెనీ ఓన్లీ వీ విల్ డూ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది ఫార్మర్స్. అండ్ తర్వాత మేము ఫార్మర్స్ దగ్గర నుండే మేము మిల్క్ తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి ప్యాకేజింగ్ చేసి మేము త్రూ గుడ్ క్వాలిటీ ఎనీ అడల్టరేషన్ చేయకుండా ఫ్యాట్ అది తీయకుండా మేము డైరెక్ట్ మంచి ప్యాకేజింగ్ చేసి మేము కస్టమర్స్కి అనేది డెలివరీ చేస్తాము. ఇలా సొసైటీ కూడా గుడ్ క్వాలిటీ అనేది వాళ్ళు తీసుకుంటారు, ప్లస్ అదేవిధంగా ఫార్మర్స్ కూడా వాళ్ళకు ఇన్కమ్ అనేది చాలా ఉంటుంది. ఈ అగ్రికల్చర్ వాళ్ళు ఫార్మింగ్ చేయడం వల్ల వాళ్ళకు మనీ రావాలంటే ఈవెన్ 6 మంత్స్ 8 మంత్స్ టైం పడుతుంది. వాళ్ళ 6 మంత్స్ వరకు కూడా ఆ మనీ అనేది వాళ్ళు చాలా చోట్ల నుండి క్రెడిట్ తెచ్చుకుంటున్నారు. ఇట్లా మనం ఈ విధంగా ఈ ఎలైట్ సెక్టర్ నుండి మనం త్రూ మన ఇట్లా వెళ్తే వాళ్ళకు డైలీ ఇన్కమ్ సోర్స్ కూడా వస్తుంది. వాళ్ళు ఈవెన్ ఏమైనా ఫెర్టిలైజర్ కొనుక్కోవాలన్నా లేబర్స్కి వాళ్ళకు కాస్ట్ ఇవ్వాలన్నా కూడా ఇందులో ఇంక్లూడ్ అట్లా ఉపయోగపడుతుంది. ఈవెన్ వీళ్ళ చిల్డ్రన్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా త్రూ ఈ డైలీ వచ్చే ఇన్కమ్ నుండి వాళ్ళు ఇవన్నీ సాల్వ్ చేసుకుంటారు. ఈవెన్ ఈ ఎప్పుడైతే ఈ అగ్రికల్చర్ నుండి ఫార్మింగ్ చేసిన మనీ ఉన్నదో వాళ్ళైతే వాళ్ళు బ్యాంకులో కానీ వాళ్ళు డిపాజిట్ కానీ చేసుకోవడం జరుగుతుంది. ఇలా అనేది త్రూ సొసైటీకి అండ్ ఫార్మర్స్కి కూడా అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నా మెయిన్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ.